స్వామ్యం భాగస్వామ్యం పాల్గొనడం నీకు ఇష్టమా లేదా? ఆ హరీష్ రావు ఏమన్నా అడ్డం పడితే చెప్పండి. మా అన్న దగ్గరికి పోయినాం, మా అన్నను కలిసినాం, మా అన్న మాకు అండగా నిలబడ్డాడని ఆయనకు చెప్పండి. ఇంకొక మాట కేసీఆర్కు గుర్తు చేయదలుచుకున్నా. అయ్యా, జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఒక్క గంట కూడా ఆలస్యం చేయలే గవర్నర్ గారు అపాయింట్మెంట్ తీసుకున్నావు, మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నావు. అందులో మీరుంటిరి, మీ కొడుకు ఉండే, మీ అల్లుడు ఉండే. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో మీ కూతురు నిజామాబాద్ ఎంపీగా టికెట్ ఇచ్చి గెలిపించుకుంటే, ఆ తర్వాత మీ బంధువు వినోద్రావుని ఎంపీగా చేసుకుంటే, ఆ తర్వాత మీ సడ్డకుడు కొడుకు సంతోషరావుకు రాజ్యసభ ఇచ్చుకుంటే, ఆ తర్వాత పార్టీ ఫిరాయించిన మీ ఎర్రబల్లి దయాకరరావుకు మంత్రి పదవి ఇచ్చుకుంటే, అదే 2019 ఎన్నికల్లో వినోద్ రావు గారిని, కల్వకుంట్ల కవిత గారిని ఓడిస్తే 6 నెలలు కూడా ఆలస్యం చేయలే, 100 రోజులు తిరక్క ముందే ఆయన కూతురుకు ఉద్యోగం లేకపోతే తండ్రిగా ఆయనకు దుఃఖం వచ్చింది, కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. కన్నబిడ్డను శాసనమండలి సభ్యురాలుగా చేసిండు, ఆయన బంధువు వినోద్ రావును ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చేసుకున్నావు. నేను అడుగుతున్నా మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిని, నీ కుటుంబ సభ్యులకు నీ బంధువులకు ఉద్యోగం లేకపోతే 100 రోజులు కూడా నువ్వు ఆగలేదే, నీ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చుకున్నావు కదా, ఈ పిల్లలు ఏం పాపం చేసిండ్రు? 3650 రోజుల నుంచి, దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఉద్యోగ నియామకాల కోసం 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు ఎదురు చూస్తున్నారు, కళ్ళు కాయలు కాసేలాగా ఈరోజు నిరీక్షిస్తున్నారు. ఎప్పుడైనా పిల్లల ఉద్యోగాల గురించి ఆలోచన చేసినవా? ఈరోజు మేము ఆ దిశగా ఆలోచన చేస్తుంటే మమ్మల్ని అభినందించకపోతే అభినందించకపోయినావు, మా కాళ్ళల్లో కట్టెపెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు అని నేను అడుగుతున్నా. ఇప్పటికైనా మీకు అర్థం కాలేదా? మీ కుటుంబాన్ని తెలంగాణ సమాజం తిరస్కరించింది, బహిష్కరించింది అన్న సంగతి మీకు అర్థం కాలేదా? ఇవాళ నేను ఉద్యమకారుణ్ణి తెలంగాణ సాధించినా అంటున్నావు, అదే నిజమైతే కామారెడ్డిల బండకేసి కొట్టిండ్రు ఎందుకని నేను అడుగుతున్నా. నువ్వు చెప్పింది నమ్మకమే కదా, నువ్వు ఈ తెలంగాణను దోసుకుంటున్నావనో, ఈ తెలంగాణను మోసం చేస్తున్నావన్న ఆలోచనతోనే కదా నిన్ను తిరస్కరించింది, నిన్ను ఓడించింది చంద్రశేఖరరావు గారు అని నేను అడుగుతున్నా. నిన్నటికి నిన్న ఆయన శాసనసభకు రాలే, నీళ్ల మీద చర్చ అంటే రాలే, నిధుల మీద చర్చ అంటే రాలే, నియామకాల గురించి మాట్లాడతామంటే రాలే, కానీ నల్గొండకు పోయి ఆయన బీరాలు పలుకుతుండు, పొంకణాలు కొడుతున్నాడు. ఏమన్నాడు ఆయన? పాలిచ్చే బర్రెనిచ్చి దున్నపోతుంది తెచ్చుకుని రాని. ఇవాళ శాసనసభల అటెండర్ ఒక ఆయన ఎదురుపడ్డాడు, సార్ ఒక్క మాట అన్నాడు. నేను అందరితో మాట్లాడతా మీకు తెలుసు కదా ఎవరైనా వల్కరిస్తే ఆగిన, ఏంది స్వామి చెప్పని, సార్ మీరు ఒక్క మాట చెప్పాలి ఇవాళ సాయంత్రం ఎల్బీ స్టేడియం పోతురు కదా అని. ఏం సంగతి చెప్పాన? ఏం లేదు సార్, మీరు చెప్పాల్సింది ఒకటే మాట, కంచర గాడిదని ఇంటికి పంపించి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారని మీరు చెప్పండి సార్ అన్నాడు. గత ప్రభుత్వంలో ఉన్న కంచర గాడిదను ఇంటికి పంపించి ఈ ప్రభుత్వంలో రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారు. ఏ రేసుకు పోయినా ఆ గుర్రానిద గెలుపు, ఆ కంచర గాడిదకు మళ్ళా అధికారం అనేది కలలో మాట అన్న సంగతి మీరు చెప్పాలి సార్, మీరు చెప్తే నేను ఇంటా అని చెప్పి శాసనసభలో ఉన్న ఒక అటెండర్ నాకు చెప్పింది. గా అటెండర్కు ఉన్న ఇంగిత జ్ఞానం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రశేఖరరావుకి ఎందుకు లేదని నేను అడుగుతున్నా. ఆయన అంట మళ్ళీ వస్తాడంట. ఎట్లొస్తావా? నీ నడవనికనే తక్కలేదు, నీకు నడవనికనే వస్తలేదంటివి, వీల్ చైర్లో తిరుగుతున్నాంటివి, ఎట్లకెళ్ళి వస్తావు, ఎట్లకెళ్ళి వస్తావు అని నేను అడుగుతున్నా. ఒకవేళ నువ్వు రావాలనుకుంటే 1000 మందికి వాళ్ళ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఊపుట్టారా? వాళ్ళకు వచ్చిన నౌకరే ఏంది, పోలీసు నౌకరే కదా, వాళ్ళు ఊకుంటారా? నువ్వు ఆడికన్నా పోతే ఇవాళ ట్రైనింగ్ అయినాక రాష్ట్రం నలుమూలల ఈ యువకులే కదా ఉండేది. ఈ తెలంగాణను దోసుకున్న నిన్ను, ఈ తెలంగాణను నీ కుటుంబం కోసమే బలిచ్చిన నిన్ను ఈ పిల్లలు పోలీసులు అయ్యి లాఠీలతో 4 మోకాళ్ళ చిప్పల మీద కొట్టి తీసుకుపోయి లాకప్ లేస్తారు.
ఇంతకాలం వాళ్ళ చేతుల పెత్తనం లేకుండే ఇవాళ వాళ్ళ చేతులకే పెత్తనం వచ్చింది. ఎట్లా తిరుగుతావో తిరుగు. దానికంట ఆయన డైలాగ్ కొడుతుండు, చంపుతారా సంపూర్ణని. నిన్నెవడు చంపుతాడా? సత్యనపావు నువ్వు. సత్యనపావును చంపనీకే మాకేమన్నా పిచ్చ. నీ పని అయిపోయింది, కేల్కతం దుకాన్ బంద్. ఇక చిన్నగా మళ్ళీ మొదలుపెట్టిండు సానుభూతి కథ. ఆయన మంచంలో వండుకున్నా, సావు నోట్ల తలకాయ పెట్టినా తెలంగాణ సాధించినని చెప్తే పిల్లలు చూడలేదు కాబట్టి నిజమేనేమో సార్ ఏమన్నా సావుకు దగ్గర దగ్గర పోయొచ్చిండేమో అనుకున్నారు. ఇవాళ నువ్వు ఆడే డ్రామాలు అన్నీ చూసిర్రు. ఉత్తప్పుడేమో బాగానే నడుస్తుండు, మీటింగ్కి రాగానే వీల్ చైర్లో కూర్చున్నాడు. మీరే చూసిరు కదా ఆయన నడిచేది గినా. ఆడ వీల్ చైర్ ఏమి అవసరం ఉన్నదే? ఇక గిట్లున్నది ఆయన కథ. కాబట్టి మిత్రులారా, ఈరోజు ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ మీ ఉద్యోగ నియామకాలలో ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ మీ జీవితాలలో వెలుగులు తీసుకురావాలని ఈ ప్రభుత్వం మీద మీరు ఉంచిన నమ్మకాన్ని విశ్వాసాన్ని నిలబెట్టారు.